గారు మరి క్రైస్తవ సంఘాల ద్వారా లోకంలో అసలు ఏం జరగాలంటారు క్రైస్తవ సంఘం ద్వారా జరిగే ప్రక్రియ చాలా అద్భుతం ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలియదు తెలియక వారికి ఇష్టమైన శైలిలో దేవుణ్ణి ఆరాధించడం సేవించడం చేస్తున్నారు ఈ ప్రక్రియను అర్థవంతంగా చెప్పడం అనేది క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత దీన్ని చేయడము అనేది క్రైస్తవ సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి డ్యూటీ అని చెప్పాలి చాలా పెద్ద పని ఎందుకు అంటే మనుషులు భూ సంబంధమైన విషయాల్లోనూ లోక సంబంధమైన విషయాల్లోనూ ఉంటారు ఇలాంటి మనుషులకి దేవుడికి సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళకి ఎక్కించడం అంటే అంత తేలికని విషయం కాదు అంత సులువుగా కూడా అంగీకరిస్తారు అనుకోకూడదు అప్పటికే దేవుడి గురించి వాళ్ళు ఏవేవో నమ్మకం పెట్టుకుని ఉంటారు వాటన్నిటి మధ్యలో ఇది కాదు ఇది అని చెప్పడం అనేది అంత తేలికని అనుకోకూడదు అంత అని కూడా అనుకోకూడదు కాబట్టి మనమైతే దేవుని విషయాల్ని ప్రాముఖ్యంగా ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లడం దేవుని ప్రణాళికను తీసుకెళ్ళడం దేవుని కార్యాలను తీసుకెళ్లడం దేవుడి ఇవ్వబోయే భవిష్యత్తును గురించి ప్రజలకు చెప్పడం అనేది మనం చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిగా క్రైస్తవ సంఘం గుర్తించాలి